उत्तरांचल यूनिवर्सिटी देहरादून नैक ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी। हेलो डियर फ्रेंड्स, वेलकम टू द वर्ल्ड ऑफ इंग्लिश लैंग्वेज, द राइज, द राजशेखर इंस्टिट्यूट ऑफ स्पोकन इंग्लिश एंड पर्सनालिटी डेवलपमेंट सेंटर। डियर फ्रेंड्स, इन द लास्ट क्लास, मैं लास्ट क्लास लो वी हैव सक्सेसफुली लर्न्ड इट द बेसिक बी फॉर्म्स, वाट वी हैव द प्रेजेंट बेसिक बी फॉर्म्स, మనం ప్రజెంట్ బేసిక్ బి ఫార్మ్స్ నేర్చుకున్నాం. సో వి వర్ ఇన్ ద లాస్ట్ క్లాస్ బి ఫార్మ్స్లో ఉన్నాం. సో ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ ద సెవెన్ బేసిక్ బి ఫార్మ్స్. దేర్ ఆర్ సెవెన్ బేసిక్ బి ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వీ హ్యావ్ సీన్ ద లాస్ట్ క్లాస్ బి మీన్స్ లిటరలీ ద తెలుగు మీనింగ్ ఉండుట. ఉండుట బి అంటే ఏంటి? ఉండుట. లిటరల్లీ ద తెలుగు మీనింగ్ బి అంటే ఉండుట. ఉండుట ఎప్పుడు ఉండుట? ద బి ఫార్మ్స్ ఈజ్ నథింగ్ బట్ వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ద డెఫినేషన్ ఆఫ్ దీస్ బి ఫార్మ్స్. ద వెరీ సింపుల్ డెఫినేషన్ ఐ కుడ్ గివ్ యూ, అ వెరీ సింపుల్ డెఫినేషన్ ఐ కుడ్ గివ్ యూ, జస్ట్ రిమెంబర్ అండ్ రికలెక్ట్ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఆఫ్ ద డెఫినేషన్. లాస్ట్ క్లాస్లో ఇచ్చిన డెఫినేషన్ ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం. బి ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ the existence of the position of the particular person, place or thing. The existence of the position of the particular place or thing in the past or present in the future. గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఏదైనా ఒక పని, the existence గురించి చెప్పేది బి ఫార్మ్స్. గతంలో ఏదైనా ఒక పని ఉంటుంది, ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటుంది, ఆ పని ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది, అదే పని భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉంటుంది. ద బీ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫ్యూచర్. ద బేసిక్ బీ ఫార్మ్స్ ఆర్ సెవెన్. దేర్ ఆర్ సెవెన్ బీ ఫార్మ్స్, బేసిక్ బీ ఫార్మ్స్. లేటర్ వీ విల్ బి గోయింగ్ టు లర్న్ మెనీ బీ ఫార్మ్స్. ఇంకా బీ ఫార్మ్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ బీ ఫార్మ్స్ కమింగ్ డేస్లో మనం చూద్దాం. బేసిక్ బీ ఫార్మ్స్ మనం నేర్చుకుంటున్నాం. ఈ సెవెన్ బేసిక్ బీ ఫార్మ్స్లో అండ్, ఈజ్, ఆర్, దీస్ త్రీ బీ ఫార్మ్స్ విచ్ ఇస్ కాల్డ్ ప్రజెంట్ బీ ఫార్మ్స్. వాట్ వీ కాల్డ్ ఇట్ యాజ్? ప్రజెంట్ బీ ఫార్మ్స్. వీటిని ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటాం, ప్రజెంట్ బీ ఫార్మ్స్ అని అంటాం. విచ్ మీన్స్ అమెజాన్ ఈజ్ ద త్రీ హెల్పింగ్ హోస్ టాకింగ్ అబౌట్ the action which is going on at right now. అది ఇప్పుడు జరుగుతూ ఉంది, ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే అమెజాన్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టీచింగ్, యు ఆర్ లిసనింగ్. ఐఎమ్ టీచింగ్, నేను బోధిస్తూ ఉన్నాను. యు ఆర్ లిసనింగ్ మై క్లాస్, మీరు ప్రస్తుతం నా క్లాస్ వింటూ ఉన్నారు. ద యాక్షన్ షుడ్ బి దేర్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. ఇదే యాక్షన్ గతంలో కూడా ఉంటుంది కదా. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దాట్ ద పాస్ట్ బి ఫార్మ్స్ వాట్ వీ హ్యావ్. There are two past be forms. There are two past be forms in English language. You have known very well about it. These past be forms, one is called was and were. These are the two past be forms. Am is or present. Am is or present be forms. Am is or past and a was. And or is the present be form. Are past was. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హియర్ రైట్ నౌ. ఐఎమ్ హియర్ రైట్ నౌ అంటే నేను ఇక్కడ ఉన్నాను ప్రజెంట్. ఐఎమ్ హియర్ రైట్ నౌ అంటే ఇక్కడ ఉన్నాను, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనేది ఐఎమ్ చెప్పింది. ద సేమ్ యాక్షన్ షుడ్ బి దేర్ ఇన్ ద యాస్టర్డే అండ్ లాస్ట్ మంత్ ఆర్ లాస్ట్ వీక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ దేర్ ఇన్ విశాఖపట్నం. I was there in Vishakhapatnam yesterday. Ninna ekkada unnanu? Ninna akkada unnanu, Vishakhapatnam lo unnanu. Yesterday ikkada unnanu anedi ippudu prastutam am cheppindi. Ninna ekkada unnanu anedi was cheppindi. So am is a present be forms. Was and were, these are the two helping verbs talking about
the action was going on over a period of time in the past itself. గతంలో ఒకానొక సమయంలో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది. నాట్ కంప్లీటెడ్, నాట్ ఓవర్ దట్ యాక్షన్, నాట్ ఫినిష్ దట్ యాక్షన్. ఆ పని పూర్తి కాలేదు. ద యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఇలా గతంలో ఒకానొక సమయంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పాల్సి వస్తే వర్ అనే టూ హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. మరి ఇవి ఎలా వాడాలి సార్? ఎగ్జిస్టెన్స్ అంటే ఐఎమ్ హియర్, ఐ వాజ్ దేర్ యెస్టర్డే, ఇలా ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, రేపు అక్కడ ఉంటాను. సో ఇలా మనము భవిష్యత్తు గురించి మాట్లాడతాం, గతం గురించి మాట్లాడతాం, లేదా ప్రస్తుతం గురించి మాట్లాడతాం. ఐఎమ్ కరెక్ట్? కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు ఉన్నాను అంటే ఐఎమ్ ఇస్ వర్, నిన్న ఉన్నానంటే వాజ్ వర్. అదే పని నిన్న జరుగుతూ ఉంది అంటే మనకి పనుల గురించి చెప్పడానికి మెయిన్ వర్బ్స్ ఉన్నాయి. అండ్ హౌ టు యూజ్ దిస్ మెయిన్ వర్బ్స్ ఆఫ్టర్ దిస్ అమెజర్ అండ్ వాజ్ అండ్ వా. అమెజర్ తర్వాత వాజ్ వర్ తర్వాత మెయిన్ వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? గెట్ మేక్ ఇట్ అవుట్ హియర్. ఆల్రెడీ హౌ లర్న్ ఇట్ ఇన్ ద బేసిక్ బి ఫార్మ్స్ ఆఫ్ అమెజర్. మరి అమెజర్కు వాడినప్పుడు మనము ఏ మెయిన్ వర్బ్ వాడాం అమెజర్ తర్వాత? ఎస్, యు గోట్ ఇట్, విచ్ ఇస్ నథింగ్ బట్ the fourth form of the verb in English language, the ing form of the verb, the continuous form of the verb what we have, the progressive form of the verb what we have. Manaki continuous form edaithe undo, which means fourth form of the verb v4, then ing form antam, continuous form antam, progressive form ani kuda antam. Ing form ani రిమెంబర్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, చెస్ కీప్ ఇట్ అప్. సో ఐఎన్జి ఫామ్, ఈ ఐఎన్జి ఫామ్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ అంటే వెళ్తూ, సింగింగ్ పాడుతూ, రైటింగ్ రాస్తూ, లర్నింగ్ నేర్చుకుంటూ, కమింగ్ వస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ, నేనేం చేస్తున్నాను? టీచింగ్, బోధిస్తూ ఉన్నాను. టీచింగ్ బోధిస్తూ. గోయింగ్ అంటే వెళ్తూ, సింగింగ్ పాడుతూ, రైటింగ్ రాస్తూ, లర్నింగ్ నేర్చుకుంటూ, కమింగ్ వస్తూ. నేనేం చేస్తున్నాను? టీచింగ్ బోధిస్తూ. అంటే ఇలా జరుగుతూ ఉన్న పని గురించి చెప్పాల్సి వస్తే ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడాలి. మరి ఈ పని ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుందా, నిన్న జరుగుతుందా, లేకపోతే రేపు జరుగుతూ ఉంటుందా అని చెప్పాల్సి ఉంటుంది కదా. అంటే ఒక పని జరుగుతూ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ అంటే పాట పాడుతూ, సింగింగ్ అంటే పాడుతూ. అంటే ఈ పాడుతూ ఉన్న పని ఇప్పుడు జరుగుతుందా చెప్పాలా? ఆ పని ఎప్పుడు జరుగుతుందో చెప్పాల్సి ఉంటుంది మనకు. ఆ పని ఇప్పుడు జరుగుతుందా, లేదా నిన్న జరుగుతూ ఉందా, లేదా రేపు జరగబోతూ ఉంటుందా, ఎప్పుడు జరుగుతుందో ఆ పని మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ పని అంటే మనం నేర్చుకున్నాం ఆమ్, ఈజ్, ఆర్ చక్కగా నేర్చుకున్నాం. అంటే ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే ఆమ్, ఈజ్, ఆర్ వాడాం. అదే పని గతంలో జరుగుతూ ఉంటుంది కదా, ఆ పని గతంలో నిన్ననో మొన్ననో లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ పని జరుగుతూ ఉంది అంటే వాజ్ కానీ వర్ కానీ వాడాలి. వాజ్ అండ్ వర్ దీస్ ఆర్ ద టూ హెల్పింగ్ వర్బ్స్. వాజ్ అండ్ వర్ దీస్ ఆర్ ద టూ హెల్పింగ్ వర్బ్స్ టాకింగ్ అబౌట్ ద యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. ద యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. నిన్ననో మొన్ననో లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా కానీ ఆ పని గతంలో జరుగుతూ ఉంటుంది. విచ్ వాజ్ నాట్ కంప్లీటెడ్, which was not finished that action. Aa pani poorthi kaaledu, jarugutu undi. For example, ninna nenu Visakhapatnam lo bodhisthu unnanu, one of the engineering colleges. I went there yesterday. Nenu Visakhapatnam kellinappudu one of the engineering colleges were there. Akkada ninna ee time ki at this 10:45 ninna ee session lo unnanu, personality development session isthu unnanu. So akkada class isthu unnappudu exactly this time, నిన్న ఈ సమయానికి నేను అక్కడ బోధిస్తూ ఉన్నాను.
అయిపోలేదు, సెషన్ అయిపోలేదు. ద టైమ్ ఈజ్ 10:45. ద టైమ్ ఈజ్ 10:45. నిన్న ఈ సమయానికి నేను బోధిస్తూ ఉన్నాను. ఎక్కడ బోధిస్తున్నాను? విశాఖపట్నంలో బోధిస్తున్నాను. నిన్న విశాఖపట్నంలో 10:45 నా క్లాస్ అయిపోలే. నిన్న విశాఖపట్నంలో 10:45 నా క్లాస్ జరుగుతూ ఉంది. సార్ నిన్న ఈ సమయానికి మీరు ఏం చేస్తున్నారు సార్ అని అడిగారు నన్ను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడిగారు, సార్ నిన్న కాల్ చేశాను కదా మీకు 10:30, నా కాల్ పిక్ చేయలేదు మీరు. 10:30 చేశాను, అర్లీ మార్నింగ్, మార్నింగ్ 10:30 మీకు కాల్ చేశాను నేను, మీరు నా కాల్ పిక్ చేయలేదు. మరి నేను ఏం చేస్తున్నారు సార్, నా కాల్ పిక్ చేయకుండా అని అడిగారు. సో నిన్న నేను 10:30 క్లాస్లో ఉన్నాను. ఐ వాజ్ దేర్ ఇన్ విశాఖపట్నంలో ఉన్నాను. ఏం చేస్తున్నాను? బోధిస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నాను? బోధిస్తూ ఉన్నాను. సో ఐ వాజ్ టీచింగ్ యెస్టర్డే బై దిస్ టైమ్. నిన్న ఈ సమయానికి బోధిస్తూ ఉన్నాను. ఐ వాజ్ ఇన్కల్కేటింగ్. టీచింగ్ ప్లేస్లో ఇంకొక వర్బ్ కూడా వాడచ్చు మనము, ఇన్కల్కేట్. ఇన్కల్కేట్ అంటే బోధించడం. ఇన్కల్కేటింగ్ అంటే బోధిస్తూ ఉన్నాను. ఐ వాజ్ ఇన్కల్కేటింగ్ యెస్టర్డే బై దిస్ టైమ్. నిన్న ఈ సమయానికి బోధిస్తూ ఉన్నాను. ఐ వాజ్ టీచింగ్ ఇన్ విశాఖపట్నం యెస్టర్డే బై దిస్ టైమ్. నిన్న ఈ సమయంలో విశాఖపట్నంలో బోధిస్తూ ఉన్నాను, వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్. సో లైక్ దట్ వన్. అంటే నిన్న ఒక పని జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉందంటే యామీస్ ఆర్ వాడే సింప్లీ నన్న సింప్లీ రిమెంబర్డ్ యువర్ ఫ్రెండ్స్. వెరీ సింపుల్. ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉందంటే యామీస్ ఆర్ వాడదాం. అదే పని నిన్ననో మొన్ననో లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ గతంలో ఎప్పుడైనా కానీ బిఫోర్ ఎ మినిట్ ఒక్క నిమిషానికి ముందు అది ఎప్పుడైనా కానీ పని జరుగుతూ ఉందంటే వాజ్ ఎవర్ వాడదాం. అంతే, వాజ్ ఎవర్ వాడదాం. అంత సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోధిస్తున్నా అంటే I am teaching in our institute. మన ఇన్స్టిట్యూట్లో బోధిస్తున్నాను. ఐ వాజ్ టీచింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్ ఇన్ విశాఖపట్నం, వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్. సో నిన్న బోధిస్తూ ఉన్నాను అంటే ఒక పని జరుగుతూ ఉంది అంటే ఆమ్యూజర్ వాడాలి ఇప్పుడు. అదే పని గతంలో జరుగుతుందంటే వాజ్ వర్ వాడాలి. వాటి తర్వాత వర్బ్ని ఐఎన్జి ఫామ్లో పెట్టాలి. వర్బ్ యొక్క ఐఎన్జి ఫామ్ మీనింగ్ ఏంటంటే జరుగుతూ అంటే గోయింగ్, అంటే వెళ్తూ. ఆ పని ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు వెళ్తూ ఉన్నాడా, నిన్న వెళ్తూ ఉన్నాడా, లేదా రేపు వెళ్తూ ఉంటాడా అనేది మనం చెప్పాలా. అండ్ సింగింగ్ అంటే పాడుతూ అంటే ఆ పాట ఎప్పుడు పాడుతూ ఉన్నా, ఇప్పుడు పాడుతూ ఉన్నాడా, లేదా రేపు పాడుతూ ఉంటాడా, ఎప్పుడు పాడుతూ ఉన్నాడో చెప్పాలా నువ్వు. అంటే మనకు హెల్పింగ్ వర్బ్స్ మీద గ్రిప్ ఉండాలా. అందుకే ప్రజెంట్ బి ఫార్మ్స్ నేర్చుకున్నాం, యామ్ ఈజ్ ఆర్ ఇన్ ద లాస్ట్ క్లాస్. అండ్ టుడే వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లెర్న్డ్ టూ బేసిక్ బి ఫార్మ్స్ ఆఫ్ పాస్ట్ బి ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం. పాస్ట్ బి ఫార్మ్స్ అంటే గతంలో ఒక పని ఎన్ని ఉన్నాయి? Was and were, these are the two helping words talking about the action was going on over a period of time in the past itself. Ninnano, monnano, last year, eppudu okappudu gathamlo jarugutaa undi. Aipoyindi ante manam nerchukunnam oka helping verb. Entadi? Did. Yes, did. Did ante oka pani aipoyindi. But was and were chaala mandi confuse avutu untaru. వజ్ వర్ పాస్ట్ టెన్స్ కదా, డిడ్ కూడా పాస్ట్ టెన్స్ కదా అని. డిడ్ అనేది ద యాక్షన్ వాజ్ ఎగ్జాక్ట్లీ కంప్లీటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆ పని ఖచ్చితంగా అయిపోయింది. డిడ్ అంటే ఆ పని ఖచ్చితంగా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాఠం బోధించేశాను, విశాఖపట్నానికి వెళ్ళాను, అయిపోయింది. ఆ పని అక్కడ పెండింగ్ లేదు. ఐ వెంట్ దేర్ టు విశాఖపట్నం. విశాఖపట్నానికి వెళ్ళిపోయాను, అయిపోయింది. ఆ పని పూర్తి అయిపోయింది. ఐ వెంట్ దేర్. ఐ డిడ్ గో. వెంట తెలియదనుకుంటే మీకు సింపుల్గా చెప్పాను కదా, ఐ డిడ్ గో టు విశాఖపట్నం, వెళ్ళాను, అయిపోయింది. సో ఐ టాట్ ఎ లెసన్. ఎస్టర్డే ఐ టాట్ ఎ లెసన్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఒక లెసన్ బోధించాను, అయిపోయింది. అలా కాకుండా నిన్న ఆ పని జరుగుతూ ఉంది, అయిపోలే, పని పూర్తి కాలా, అప్పుడు మాత్రమే. ఆ పని పూర్తి కాకుండా గతంలో ప్రోగ్రెసివ్లో ఉంటే, గతంలో జరుగుతూ ఉంటే వాజ్ వర్ వాడాలి. ఇది క్లారిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇన్ ద మార్నింగ్ ఆర్ 6:30 ఐ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. టుడే అర్లీ ఇన్ ద మార్నింగ్ ఆట్ 6:30 ఐ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. 6:30 న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. అట్ 7:00 ఐ డిడ్ కంప్లీట్ పూర్తి చేశాను. ఏది?
న్యూస్ పేపర్ చదవడం. అంటే ఆ రెడ్ ద న్యూస్ పేపర్ అట్ 7:00, 7 గంటలకు అయిపోయింది. అండ్ ఐ వాజ్ టేకింగ్ కాఫీ అట్ 7:30, 7:30కి కాఫీ తీసుకుంటూ ఉన్నాను. అట్ 7:30 తీసుకుంటూ ఉన్నాను. అట్ 7:35, ఐ టేక్ కాఫీ, కాఫీ తీసుకోవడం అనే పని అయిపోయింది. సో లైక్ దట్ వన్, ఎస్టర్డే బై దిస్ టైమ్ ఐ వాజ్ కమింగ్ టు ద ఇన్స్టిట్యూట్, నిన్న ఈ సమయానికి ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉన్నాను, ఎంత టైము 11 అయింది, 11:10కి నేను వచ్చేసాను అని చెప్పాలా. అంటే అయిపోయింది, పని అయిపోయింది. అప్పుడు వాజ్ వర్ వాడకూడదు, వచ్చేసాను కదా, అయిపోయింది కదా. I came to institute. వచ్చేసాను. ఆర్ ఐ డిడ్ కమ్ టు ఇన్స్టిట్యూట్, వచ్చేసాను. అంటే డిడ్ వేరు, వాజ్ వర్ వేరు, బాగా గుర్తుంది కదా. అండ్ ఐ థింక్ ఐ హోప్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లర్న్ ఇట్. వాజ్ అండ్ వర్, సక్సెస్ఫుల్ అంటే వాజ్ అండ్ వర్, వర్ని ఎక్కడ వాడాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనము 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ అనుకుంది కదా, 4 రకాల వాక్య నిర్మాణం. వాట్ వీ హ్యావ్ ద 4 kinds ఆఫ్ ద సెంటెన్స్ ఫార్మేషన్, పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ 4 రకాల వాక్య నిర్మాణం ఏదైతే ఉందో మనము అక్కడ బుక్ ఉంది టేబుల్ మీద, మన వాల్యూమ్ 3. సో ఏదైతే ఈ 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ మనకుందో, ఈ 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ మనము ఒకసారి చూద్దాం. సో అవి ఎలా చేయాలో చూద్దాం. సో ఐ థింక్ 4th form ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలా. ఇప్పుడు వర్జ్ వర్ నేర్చుకుంటాం, పాస్ట్ బీ ఫార్మ్స్ నేర్చుకుంటున్నాం. సో చూద్దాం పాస్ట్ బీ ఫార్మ్స్ వర్జ్ వర్ ఎలా అప్లై చేయాలో ఒకసారి నేర్చుకుందాం. 4 types ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. 4 types ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ మనము నేర్చుకుందాం. బాగా ప్రాక్టీస్లో పెట్టండి. మన వాల్యూమ్ 3 బుక్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మీకు వాల్యూమ్ 3 మన పుస్తకం ఉంది కదా. ఈ వాల్యూమ్ 3లో, ఈ వాల్యూమ్ 3 పుస్తకంలో మనకు క్లియర్గా ప్రతి పదాన్ని పెట్టాను. ఎవ్రీ వర్డ్ వాల్యూమ్ 3 ఇక్కడ ఉంది కదా, మన వాల్యూమ్ 3 పుస్తకం ఓపెన్ చేసుకోండి. ప్రతి 58 పదాలు మనకి ఏమైతే ఉన్నాయో ప్రతి పదాన్ని చక్కటి ఎగ్జాంపుల్స్తో, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఒక కథ రూపంలో మన పుస్తకంలో వర్ణించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం ఎలా ఉన్నాం చూడండి. వాజ్ వర్ ఎక్కడుంది చూడండి, పేజ్ నంబర్ 42 ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, వాజ్ అంటే గతంలో చేస్తూ ఉన్నాను, ఉన్నాడు, ఉన్నది. వర్ అంటే గతంలో చేస్తూ ఉన్నాము, ఉన్నారు, ఉన్నావు. ఇలా అంటే క్లియర్గా మీనింగ్ పెట్టాం, దాని డెఫినేషన్ పెట్టాం, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, దాని యొక్క ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని ఎక్కడ వాడాలో కూడా మనము ఇక్కడ స్ట్రక్చర్ రూపంలో ఇచ్చాం. అంటే 4 types ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అంటే ప్రతిదాన్ని ఇక్కడ మన పుస్తకంలో పెట్టాం. సో ప్రతి ఒక్కరి దగ్గర ఈ వాల్యూమ్ 3 పుస్తకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినింగ్లో వాల్యూమ్ 3 అనే ఒక పుస్తకాన్ని ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇప్పటికే 25 లక్షల కుటుంబాల్లో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం సృష్టిస్తున్న ఏకైక తెలుగువాడి పుస్తకం మన ద రైజ్ పుస్తకం అవడం. మిస్టర్ శేఖర్ సార్ హ్యాస్ రిటన్ దిస్ బుక్ ఫర్ యూ, మీకోసం రాసినట్టు అత్యంత ఉపయోగకరంగా, విచ్ మీన్స్ ప్రపంచ స్థాయి పుస్తకం అని చెప్పచ్చు. ఎందుకంటే ఆంగ్ల భాష మీద పట్టు సాధించడం కోసం ఈరోజు ఆంగ్ల భాష మీద ఇబ్బంది పడుతూ, తెలుగు మీడియం నుంచి వచ్చి రకరకాల ఇబ్బంది పడుతూ, వాక్య నిర్మాణం చేయలేక ఎంతోమంది బాధపడుతుంటే, ఐ కేమ్ ఫ్రమ్ ఎస్ అ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఐ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆల్ ద డిగ్రీస్ ఇన్ తెలుగు మీడియం, బట్ రైట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కంఫర్టబుల్ జోన్, ఐ మేడ్ ద పీపుల్ త్రూట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమ్ ల్యాక్స్ ఆఫ్ ద పీపుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎఫెక్టివ్ మేనర్. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, తెలుగు మీడియంలోనే డిగ్రీలు కంప్లీట్ చేశాను, ఈరోజు ఆంగ్ల భాష మీద పట్టు సాధించి లక్షల మంది విద్యార్థులకు ఏపీ తెలంగాణలో నంబర్ ఆఫ్ సెమినార్స్ ఇస్తూ, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ, ప్రతి కాలేజీని ప్రతి స్కూల్ని టచ్ చేస్తూ మనము మన పుస్తకాన్ని ఇంట్రడక్షన్ ఇచ్చాము. ఇప్పటికే 25 లక్షల కుటుంబాల్లో మన పుస్తకం ఉంది. దయచేసి ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు. జస్ట్ 9 volumes రాశారని చెప్పాను కదా, మీరు 9 volumes కొనండి అని నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. అది ఎవరికి అవసరమైతే వాళ్ళు కొనుక్కోండి. బట్ వాల్యూమ్ 3 మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలా, ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఈ వాల్యూమ్ 3 బుక్ మాత్రం మీకు కావాల్సిన బుక్స్ అన్ని మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏ పుస్తకం కావాలో మీరు నాకు నా నంబర్ 8080999 పైన
పైన స్క్రోల్ అవుతుంది, పైన వెళ్తూ ఉంటుంది ఆ నెంబరు, కింద స్క్రోల్ చేస్తాం 8099323200. దిస్ ఇస్ మై కాంటాక్ట్ నెంబర్. జస్ట్ గివ్ ఎ మెసేజ్. ఒక మెసేజ్ మీరు ఇచ్చారంటే 2 డేస్లో మన పుస్తకాలు మీ ఇంటి దగ్గర ఉంటాయి. జస్ట్ 2 డేస్, 2 డేస్లో మీకు మన పుస్తకాలు మీ ఇంటి దగ్గర చేర్చడం నా బాధ్యత. కాబట్టి పుస్తకాన్ని ఓపెన్ చేసుకోండి. సమ్మర్లో ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు కూడా మన పుస్తకాన్ని పెట్టుకోండి. ఏ గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, ఏదైనా కానీ, ఎక్కడైనా కానీ మన పుస్తకాన్ని ఓపెన్ చేసుకుని పెట్టుకొని నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ రాసే కూడా ప్రాజెక్ట్ వర్క్ బుక్ కూడా చేశాను నేను. వాల్యూమ్ 2 ప్రాజెక్ట్ వర్క్ బుక్ కూడా ఉంది. ప్రాజెక్ట్ వర్క్ మీద చేయిస్తాను. ప్రాజెక్ట్ వర్క్ ఒక్కటి మీరు చేయగలిగితే చాలు, ఆంగ్ల భాష మీద భయంకరమైన పట్టు మీరు సాధిస్తారు. మీ సక్సెస్సే నా సక్సెస్. ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ సక్సెస్ అంతా నా విద్యార్థులకు అంకితం. బికాస్ వాళ్ళు వేసినటువంటి భిక్ష, వాళ్ళు వింటున్నట్టు, వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో ఈరోజు ముందుకెళ్తున్నాను. అండ్ దిస్ ఈస్ ద క్లారిఫికేషన్ అబౌట్ ద అవర్ బుక్. మన పుస్తకం గురించి కొద్దిగా చెప్పాను. అండ్ ఈరోజు సెంటెన్స్ ఫార్మేషన్ వర్స్ అండ్ వరకే మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, ఓపెన్ చేసుకోండి. మీరు పేజ్ నెంబర్ 42లో ఓపెన్ చేసుకోండి క్లియర్గా మన పుస్తకంలో. అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్స్ వర్ అంటే గతంలో జరుగుతూ ఉన్నాను. వర్స్ అండ్ వర్ జరుగుతూ ఉంది, గతంలో ఒక పని జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న బోధిస్తూ ఉన్నాను. బోధిస్తూ అంటే ఐ వాజ్ నేను ఐ వాజ్ ఒక్క నిమిషం చెప్పేసిన తర్వాత ఐ వాజ్ టీచింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. పాజిటివ్ సెంటెన్స్. నేను నిన్న ఈ సమయానికి ఏం చేస్తున్నాను? బోధిస్తూ ఉన్నాను. అయిపోలే, జరుగుతూ ఉంది పని, అయిపోలే. నెక్స్ట్, బోధిస్తూ ఉన్నానా? క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తే వెరీ సింపుల్. ఫైండ్ అవుట్ ద హెల్పింగ్ వర్బ్ బట్ పుట్ ద సబ్జెక్ట్ ద బిఫోర్ ఇట్ సెల్ఫ్. సబ్జెక్ట్ ముందు ప్లేస్ చేస్తే మనకు క్వశ్చన్ ఫామ్ వచ్చేసా, అంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ వచ్చి వెరీ సింపుల్. వాజ్ ఐ టీచింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నిన్న ఈ సమయానికి నేను బోధిస్తూ ఉన్నానా. సో ఇలా. నెక్స్ట్, బోధిస్తూ లేను అంటే వాజ్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు వాజంట్ ఆర్ వాజ్ నాట్. నేను బోధిస్తూ లేను అంటే ఐ వాజంట్ టీచింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. ఇక్కడ బోధిస్తూ ఉన్నానా? క్వశ్చన్ మార్క్ మొత్తం మీరు రాయాలి. బోధిస్తూ ఉన్నానా? మీకు ప్రాజెక్ట్ వర్క్ బుక్ ఉంది కదా, ప్రాజెక్ట్ వర్క్ బుక్లో క్లియర్గా మీకు పెట్టాను. అక్కడ నంబర్ అంటే మీతో 46 సెంటెన్సెస్ రాపించాను. అక్కడ అంటే బాక్సులు పెట్టాను కదా, అక్కడ మీరు రాయాలి. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, ఐ వాజంట్ టీచింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నిన్న బోధిస్తూ లేను, నెగటివ్ సెంటెన్స్. నేను నిన్న ఈ సమయానికి బోధిస్తూ లేనా అంటే వెరీ సింపుల్. జస్ట్ ఫైండ్ అవుట్ ద నెగటివ్ హెల్పింగ్ వర్బ్ అండ్ పుట్ ద సబ్జెక్ట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. అంటే వాజంట్ ఐ టీచింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. క్వశ్చన్ మార్క్ లేనా అంటే బోధిస్తూ లేనా. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్ ద లాస్ట్ మంత్. గత నెలలో ఆమె పాట పాడుతూ ఉంది. షీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. వాజ్ షీ సింగింగ్ ఏ సాంగ్? ఆమె పాట పాడుతూ ఉందా? షీ వాజంట్ సింగింగ్ ఏ సాంగ్. ఆమె పాట గతంలో పాట పాడుతూ లేదు. వాజంట్ షీ సింగింగ్ ఏ సాంగ్? ఆమె గతంలో పాట పాడుతూ లేదా? ఫర్ ఎగ్జాంపుల్, యూ వర్ లెర్నింగ్ ప్రజెంట్ బి ఫార్మ్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నిన్న ఈ సమయానికి మీరు ప్రజెంట్ బి ఫార్మ్స్ నేర్చుకుంటూ ఉన్నారు. You were learning present B forms in the yesterday class. నిన్న క్లాస్లో ప్రజెంట్ B forms నేర్చుకుంటూ ఉన్నారు. Were you learning present B forms yesterday? నిన్న present B forms నేర్చుకుంటూ ఉన్నారా? You weren't learning yesterday present B forms. Present B forms నేర్చుకుంటూ లేరు. Weren't you learning present B forms yesterday? నిన్న ప్రజెంట్ బీ ఫార్మ్స్ నేర్చుకుంటూ లేరా?
సో లైక్ దిస్ అని కీప్ ఆన్ ఆస్కింగ్. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ లవబుల్ స్టూడెంట్స్. కీప్ ఆన్ టు ప్రాక్టీస్. మీ సక్సెస్ రావడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ సక్సెస్. కీప్ ఆన్ టు ప్రాక్టీస్ అండ్ నెక్స్ట్ క్లాస్. ప్రజెంట్ బీఫార్మ్స్ అయిపోయింది, పాస్ట్ బీఫార్మ్స్ నేర్చుకున్నాం. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ విల్ బి గోయింగ్ టు లర్నింగ్ ద ఫ్యూచర్ బీఫార్మ్స్ వాట్ వీ హ్యావ్. ఫ్యూచర్ బీఫార్మ్స్ మనం రేపు క్లాస్లో నేర్చుకుందాం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ టైం టు యు ఆల్ డియర్ ఫ్రెండ్స్. జై హింద్.